రిపోర్టర్ ప్రత్యూష. ఇవాళ మన బుల్లెట్ నిజామాబాద్కి వచ్చింది. నిజామాబాద్ ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది పసుపు బోర్డ్. బోర్డే కదా అని లైట్ తీసుకున్న అనేక మంది రాజకీయ నాయకుల పొలిటికల్ కెరియర్లు బోర్డులు తిప్పించేశారు ఈ ప్రాంత పసుపు రేటు. ఎందుకంటే పసుపు బోర్డు అనేది వాళ్ళ 2 దశాబ్దాల కళ. మరి పోరాడి సాధించుకున్న ఆ బోర్డు రానే వచ్చింది. మరి పసుపు బోర్డు వచ్చిన తర్వాత ఈ ప్రాంత రైతులు ఏమంటున్నారు? మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో పసుపు బోర్డు ఇష్యూ ఎందుకు మేజర్ టాపిక్ అయి కూర్చుంది? రండి తెలుసుకుందాం ఇవాళ మన బుల్లెట్ రిపోర్టర్. తెలంగాణ గడపకు పసుపు పారాణి నిజామాబాద్. ఏ ఇంట పసుపు కొమ్ముతో శుభకార్యం జరుగుతున్నా అది ఆర్మూరు రైతుల చలవే. నవమాసాలు మోసే తల్లి ఎలాగో, పసుపు రైతు అంతే. 9 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడితేనే పసుపు పంట చేతికందేది, మన ఇంత పారాడిగా మెరిసేది. మరి అంత శ్రమించే పసుపు రైతుల జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన తర్వాత పసుపు నిజంగా బంగారంగా మారిందా? క్వింటాలు 20,000 దాటుతుందా? రేటు పెరుగుతున్నా తెలంగాణలో పసుపు సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గుతోంది? పసుపు రైతుకు కేంద్రం ఏం చెయ్యాలి? రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చెయ్యాలి? అన్నిటికీ మించి పసుపు బోర్డు కార్యాలయం ఎక్కడ? పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాధాన్యత సంతరించుకున్న పసుపు బోర్డు అంశాన్ని, రైతుల ఘోషను మీ ముందుంచడానికి నిజామాబాద్ కొచ్చింది TV9 బుల్లెట్ రిపోర్టర్. పసుపు బోర్డు ఏర్పాటైతే రైతులకు కొత్త వంగడాల అభివృద్ధి నుంచి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, అలాగే మార్కెటింగ్ వంటి సౌకర్యాలన్నీ కూడా, ప్రయోజనాలన్నీ కూడా వీళ్ళందరికీ కలుగుతాయి. దీంతో పాటు ఈ పసుపు కొయ్యడం, క్లీన్ చేయడం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, పాలిష్ చేయడం, వీటన్నిటికీ కూడా యంత్రాలు అవసరం అవుతాయి. సో అలాంటి యంత్రాలని ఈ బోర్డు ఉంటే సబ్సిడీతో రైతులకు అందిస్తుంది. అది వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే విత్తనం నాటిన దగ్గర నుంచి ప్రతి దశలోనూ పంటను ఎలా సంరక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఈ సలహాలన్నీ కూడా ఈ బోర్డు ఇస్తుంటుంది. దీనివల్ల దిగుబడి పెరుగుతుంది, అలాగే పసుపులో నాణ్యత కూడా పెరుగుతుంది. దీంతోపాటు ఈ లోకల్గా పండే పసుపుకి మార్కెటింగ్ కోసం అంతర్జాతీయ కంపెనీలు కూడా ఈ బోర్డే తీసుకొస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే కొన్నేళ్లుగా పసుపు బోర్డు కోసం ఈ ప్రాంత రైతులు పోరాడుతున్నారు. ఇంత ఎండ చావగొడుతుంది అసలు, మీరు ఎలా పనిచేస్తున్నారు ఎండలో? చేయబడుతుంది అలవాటు అయిపోయిందా? అలవాటు. చాలా కష్టమైన పనులు అనిపిస్తుంది. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 30 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఈ పని. ఇప్పుడు ఇది భూమిలోంచి తీసి తీసి దులిపి ఇరిక్తాం. ఓకే, తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఉడకబెట్టుడు పోతాం, అవన్నీ మీరు చేయరా? వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, మేము చేసేది మేము చేస్తాం. ఓకే, ఈ సంవత్సరం ఎలా వచ్చింది? పంట బాగానే ఉంది? ఈ పంట బాగానే ఉంది, ధర మంచిగా ఉన్నది, మాకు సంతోషమే ఉంది. కూలి డబ్బులు బాగానే వస్తున్నాయి, ఏదైతే మంచిగా వస్తున్నాయి. ఎప్పటికి ఇట్లా ఉంటే మాకు కూడా, మేము కూడా మంచిగానే ఉంటాం. సరే, ఎప్పుడు మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు మంచిగా ఉండాలా, మేము మంచిగా ఉండాలి, అంతేనా? అంతేమా, థ్యాంక్ యూ. పసుపు బోర్డు అనేది ఇక్కడ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందో మేము చూసాం గత ఎలక్షన్స్ లో. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించారు ఈ ప్రాంత పసుపు రైతులు. సో మరి అన్ని డిమాండ్స్ తర్వాత, మీరు పోరాడిన తర్వాత తెచ్చుకున్న పసుపు బోర్డు గురించి మీరు ఏం చెప్తారు? దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చి దీని మీద అరవింద్ గారు ప్రత్యేకంగా చొరవ చూపి నిజామాబాద్ జైత్యాల నిర్మల్ జిల్లా రైతాంగం కోసం ఈ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పడితే బాగుంటుందనే ఉద్దేశంతో పసుపు బోర్డు కోసం వారు కృషి చేయడం జరిగింది. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా పసుపుకి ఎప్పుడు కూడా మద్దతు ధర 2000 నుంచి 6000 లోపు వరకు మద్దతు ధర వస్తూ ఉంటా ఉండే, కానీ ఈసారి మాకు అత్యధికంగా 1 ఎకరానికి సుమారు, ఎందుకోసం అంటే మంచి ఈల్డింగ్ వస్తే 4 నుంచి 5 లక్షల వరకు కూడా పెట్టుబడి వస్తా, గిట్టుబడి ధర వస్తుంది కనుక దీనికి మేము చాలా సంతోషంగా ఊహిస్తా ఉన్నాం. మామూలుగా వ్యవసాయం అంటేనే శ్రమ, కష్టం, శ్రమ ఉంటుంది. తీరా ఇంత కష్టపడి పంట వచ్చిన తర్వాత దాని గిట్టుబాటు ధర లేదు. కొన్నేళ్లుగా అసలు మీరు 10,000 దాటింది చూసిందే లేదు. కొన్నేళ్లుగా మినిమం ప్రైస్ అనేది ఉండాలి. సరే, పడిపోయినప్పుడు మినిమం ప్రైస్ ఒక మినిమంగా 10,000 క్వింటల్ ఎట్లా కొంటే బాగుంటుంది. ఎందుకంటే పసుపు అనేది చిన్నపిల్లలు ఎట్లా అవుతట్లు ఉంటుంది. ఇది లేబర్తో కూడుకున్న వ్యవస్థ. 1 ఎకరం పసుపు అవ్వడానికి ఆడ లేబర్స్ ఒక 60 మంది కావాలి.
ఒక మొగ లేబర్స్ ఒక పది పన్నెండు మంది కావాలి. దీనికి ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా దీన్ని సాయిల్ టెస్ట్, ఆ టెస్ట్ మొబైల్ సాయిల్ టెస్ట్ చేయాలా. ఇంకోటి హార్వెస్టింగ్ ప్రాబ్లం ఉంది తప్పడానికి, దానికి మిషనరీ తీసుకోవాలా. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే చాలా శ్రమ, ఎంత మంది అవసరం, కొయ్యడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, పాలిష్ చేయడం, దీనికే సగం డబ్బులు అయిపోతున్నాయి నాకు తెలిసి. సో బోర్డు వస్తే రేపు పొద్దున మీకు ఇవన్నీ చేసుకోవడానికి యంత్రాలు కూడా సబ్సిడీలు ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. ముఖ్యంగా పసుపు బోర్డు రావడం అనేది అదృష్టం భావిస్తున్నాము. స్థానిక ఎంపీ లోక్సభ నిజాం అరవింద్ గారు కృషి చేసి నరేంద్ర మోడీ గారితో అనౌన్స్ చేయించడం అనేది పసుపు పంటి చరిత్రలకు శుభసూచకం. అసలు పసుపు పంటకి శుభసూచకం. మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు 200 కోట్లు పసుపు పరిశోధన కోసం కేటాయిస్తాని చెప్పాడు, అది కూడా శుభసూచకం. ఈ 200 కోట్ల ద్వారా మీరు అన్నట్టు సైంటిస్ట్లు వస్తారు, ఫీల్డ్కి వస్తారు, ఫీల్డ్కి వచ్చి చూస్తారు, సాయిల్ టెస్ట్లు వేస్తారు, ఏ రకంగా అయితే ఖర్చు తగ్గించవచ్చు, ఆదాయం ఎట్లా పెంచుకోవచ్చు అనేది బోర్డు ద్వారానే సాధ్యమవుతుంది. బోర్డు లేకుండా సాధ్యం కాదు. ఇప్పుడు ఈ బోర్డు ఏర్పడ్డది కాబట్టి ప్రతి రైతు ఈరోజు ఈ సంవత్సరం చూసినాం 26 ఎకరాల నిజామాబాద్ జిల్లా పసుపు పండింది. ఇప్పుడు పసుపు ఆధారిత పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మిగిలిన కొన్ని పంటలకు ఎలా అయితే కొన్ని అగ్రిమెంట్ కొన్ని ఉంటాయని మీరు చెప్తున్నారు కదా, పసుపుకి కూడా అలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అలా ఉంటే చాలా సంతోషిస్తాం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బోర్డు ఏర్పాటు చేసినందుకు మోడీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ తర్వాత మీరు అన్నట్లుగా మాకు ఏదన్నా పరిశ్రమలు వచ్చి మాకు ఇంకేమైనా మెయిల్ చేస్తే ఇంకా చాలా సంతోషం. ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు సంతోషాన్ని నింపింది. ఇనాళ్లు స్పైసెస్ బోర్డు కింద ఉన్న పసుపుని విడదీసి ఇప్పుడు సెపరేట్ గా దానికి ఒక బోర్డు ఏర్పాటు చేశారు. సరే, మోదీ ప్రకటన చేశారు, కేబినెట్ ఓకే చేసింది, గజెట్ కూడా విడుదలైంది. అయినప్పటికీ మళ్లీ ఇప్పుడు నిజామాబాద్ ఎలక్షన్స్ లో ఈ పసుపు మేజర్ టాపిక్ గా ఎందుకు మారింది? బోర్డు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ రైతుల్లో ఉన్న డౌట్స్ ఏంటి, వాళ్ళకున్న సందేహాలేంటో, వాళ్ళకున్న కష్ట నష్టాలేంటో వాళ్ల మాటలను తెలుసుకుందాం. రండి. ప్రస్తుతం నేను నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఉన్నాను. ఇక్కడ కొంతమంది పసుపు రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. పసుపు లేకుండా మనకు అసలు ఏది నడవదు, వంట నుంచి మందుల నుంచి బ్యూటీ సోప్స్ నుంచి అన్నిటిలోని పసుపు కావాలి. మరి ఇంత ఇంత ఎక్కువ పసుపు పండిస్తున్న నిజామాబాద్ లో ఇప్పుడు పసుపు విస్తీర్ణం ఎందుకు తగ్గింది సార్ మీరు? మాకు బాగా లాస్ అయినాం, ధర లేకుండే పెడితే అసలు రోగాలు వచ్చుడు పంట బాగా నష్టపోయినాం. పసుపు అసలు బీట్లో తెస్తే మేడం అసలు 3,000 2,000 పడ్డాయి పోయిన సంవత్సరం. కానీ మీరు మీకు దీని గురించి తెలిసినా తెలియకపోయినా బోర్డు వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది, ఆ విషయం తెలుసు కదా. ఎందుకండి పసుపు సాగు చేయడం ఎందుకంత కాస్ట్లీ అండి, ఎందుకు ప్రాబ్లం ఏంటి? పెట్టుబడులు ఎక్కువైతే మేడం మాకు ఇప్పుడు ఇక్కడ రేట్ల కన్నా అక్కడ కైకిళ్ళ రేట్లు కానీ ఎరువుల రేట్లు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. అవి తీయడానికి పంట తీయడానికి పంట తీసే మిషన్లు అవి ఉడకబెట్టే మిషన్లు కానీ మీరు పసుపు తీయడం, కడగడం, ఉడకబెట్టడం, ఆర్బి వీటన్నిటికీ మాన్యువల్ గా మనుషులతోనే చేయిస్తున్నారు ప్రస్తుతానికి? మనుషులతోటే ఒక దబ్బేటప్పుడు బాగా కూలీలు అవుతాయి, ఇక్కడప్పుడు కూలీలు, దబ్బేటప్పుడు కూలీలు, ఉడకబెడితే కూడా ఒక్కొక్క డబ్బుకు 200 రూపాయలు ఉన్నది. అది మీ పంటకు పసుపు వెళ్తేనే గిట్టుబడి అయితే రైతుకు, లేకపోతే చాలా ఇబ్బంది పడతాయి. బాగా వాడే గత 10 సంవత్సరాల నుంచి రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేము. 5,000 క్వింటల్ 4,000 క్వింటల్ అంటే కూలీల ఖర్చులు, మిషనీల ఖర్చులు, మందుల ఖర్చులు కూడా సరిపోలేదు. ఏంటి ఎలా ఉంది మీకు రేట్లు వస్తున్నాయా? రేట్లు ఇప్పుడు వస్తున్నాయి కొంత, ఇప్పుడు వచ్చినట్టు ముందు రేట్లు లేక మొత్తం తగ్గించారు పసుపులు. ఈ రేట్లు ఉంటేనేమో అందరికి దయ ఉంటుండే, పెట్టుబడులు ఉంటుండే, దాని వల్ల మందులు, పంపులు, రోగాలు అన్నిట్లకు తిప్పలే మాకు వ్యవసాయం. నాకు మేమంతా లాస్ అవుతున్నామని పని చేసేది ఎక్కువ గోంచమంతా పెట్టుకున్నాం. చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు కొంచెం రేట్ వచ్చింది కదా, ఇప్పుడు ఏమైనా ఇప్పుడు కొంచెం రేట్ వచ్చింది, కొంచెం ధైర్యం వచ్చింది. ఇప్పుడు బోర్డు వస్తే ఇంకా ధైర్యం వస్తుంది మీకు? బోర్డు వస్తే ఇంకా ధైర్యం వస్తుంది అమ్మ, మాకు ఫస్ట్ బోర్డు ఉండాలి మాకు. కొన్నేళ్లుగా ఈ ప్రాంత రైతులు పసుపు పంటను ఆధారంగా చేసుకున్నారు. తెలంగాణలో మొత్తం 150,000 ఎకరాల్లో పసుపు సాగు జరుగుతోంది. ఇదిగో నిజామాబాద్ లో అయితే పెద్ద మార్కెటే ఉంది. గతంలో ఈ మార్కెట్ కి దాదాపు 12,00,000 క్వింటాళ్ల పంట వచ్చిందంట.
అయితే దిగుబడులు పడిపోవడం, అలాగే సాగు ఖర్చు పెరిగిపోవడం, ధరలు రాకపోవడంతో ఈ ప్రాంత రైతులు పసుపు సాగును బాగా తగ్గించారు. అదే ఇక్కడ పసుపు బోర్డు వస్తే రైతుల్లో ధరల పట్ల ఒక నమ్మకం వస్తుంది, అలాగే దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. సో ధరలు వస్తాయన్న నమ్మకం ఉంటే ఆటోమేటిక్ గా మళ్లీ పసుపు పంట విస్తీర్ణం పెరుగుతుంది అంటున్నారు ఈ ప్రాంత రైతులు. పసుపు బోర్డు తీసుకొచ్చిన ఘనత నాదే. ఏళ్ల పాటు పసుపు రైతులు చేస్తున్న పోరాటానికి ఫలితంగా ఆ కలను సాకారం చేసింది మా బీజేపీ సర్కారే అంటున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. గత ఎన్నికల్లో తనకు పట్టం కట్టిన పసుపు రైతులే ఈ ఎన్నికల్లో కూడా తిరిగి తనకి పట్టం కడతారన్న ఆశాభావంతో ఆయన ఉన్నారు. రండి మరి లోకల్ ఎంపీతో కూడా మాట్లాడదాం. మరి ఆయన సాధించిన ఈ ఘనత గురించి ప్రజలేమనుకుంటున్నారో ఆయన మాటలో తెలుసు. ఇస్ రైట్ నౌ ఈ రోజు నాతో పాటు బుల్లెట్ రైడ్ లో జాయిన్ అవుతున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నమస్తే అరవింద్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నా మొదటి ప్రశ్న చాలా సూటి ప్రశ్న, మీరు నిజామాబాద్ ఎంపీగా గెలవడానికి ఒకే ఒక కారణం పసుపు రైతులు అంటే మీరు ఒప్పుకుంటారా? అది కూడా ఒక కారణం అనుకుంటున్నారా? చూడండి, పసుపు ఉద్యమాన్ని రైతుల్ని నేను రాజకీయంతో ముడిపెట్టాను. వాళ్ళు 35 సంవత్సరాల నుంచి కొట్లాడి వాళ్ళని ఎవరు పట్టించుకోక, ఏ ప్రభుత్వాలు పట్టించుకోక, బంగారం లాంటి ధరలు ఉన్న పసుపుని మొత్తం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలా. అదే రకంగా పసుపుకి ఒకప్పుడు ధర వస్తుందని కామ్గా ఉండిపోయినారు గవర్నమెంట్లు, పట్టించుకోక. ఎక్స్పోర్ట్ చేయడానికి లాజిస్టిక్ సపోర్టు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి ఏం యాక్టివిటీ చేయాలో చేయకుండా పసుపు స్పైసెస్ బోర్డులో ఉండే స్పైసెస్ బోర్డు వాడు ఇక్కడ పట్టించుకోకుండా ఇక్కడ గెలిచిన పొలిటీషియన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లు కానీ పట్టించుకో స్పైసెస్ బోర్డుతో కోఆర్డినేట్ చేసుకోకుండా నెగ్లిజెన్స్కి గురైంది పసుపు. మీరు అన్నారు నేను పసుపు ఇష్యూని పసుపు రైతుల్ని రాజకీయాలతో ముడిపెట్టినాను, కానీ ఇది ఒక రాజకీయ అంశం అని మీరు ఒప్పుకోవాలి. మీ గెలిపోటమిల్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయింది కదా మొన్న ఎలక్షన్స్ లో. సోషల్ కన్సర్న్ ఇస్ పొలిటికల్. ఓకే సార్, ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి మిమ్మల్ని, మనం బుల్లెట్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. మరి ఈ క్వశ్చన్ ని ఎండ్ చేయడే ముందు మీ టీవీ 9 చెప్తా ఉన్నా నెక్స్ట్ ఇయర్ 20,000 దాటుతుంది ఫస్ట్ రేట్. హోప్ సో. చాలా మంచిది, రైతులకు చాలా. వాళ్ళకి ఏం కావాలంటే పని చేసేవాడు కావాలా. సో అరవింద్ గారు క్యాబినెట్ ఓకే చేసింది, గజెట్ కూడా వచ్చేసింది, కానీ దాని విధి విధానాలు ఏంటి? ఆ బోర్డుని ఎక్కడ నెలకొల్పుతారు, ఏ ప్లేస్లో పెడతారు, ఇవన్నీ క్వశ్చన్స్ రైతుల్లో ఉన్నాయి. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చూడండి, నిన్న మోదీ గారు నిన్న ఆదిలాబాద్కి వచ్చారు. ఆయన మళ్ళీ అన్నారు మీ చిరకాల వాంచ పసుపు బోర్డు ఇస్తా అన్నాం, ఇచ్చాం కదా. మోడీకి గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తి అయ్యే గ్యారంటీ అన్నమాట అని ఆయన అన్నారు. మళ్ళీ ఇంకో విషయం ఆయన అన్నారు మహబూబ్ నగర్లో, ఆయన అనౌన్స్ చేసిన రోజు 1 అక్టోబర్ పసుపు రైతుల కోసము ఎంత దూరమైనా వెళ్తాము, ఏమైనా చేస్తామని. బోర్డు వచ్చే టైంకి, అంటే బోర్డు వచ్చేసేసరికి ఇక్కడ విస్తీర్ణం బాగా తగ్గింది అనేది మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఈవెన్ రైతులు కూడా చెప్తున్నారు సాగు బాగా తగ్గించేస్తామని. సో తెలంగాణలో విస్తీర్ణం పెంచడానికి, సాగు పెంచడానికి ఎలాంటి ఐడియాస్తో ముందుకు రాబోతున్నారు? విస్తీర్ణత తెలంగాణలో తగ్గిందండి. యావత్ భారతదేశంలో పసుపు విస్తీర్ణత పెరిగింది. తెలంగాణలో తగ్గడానికి కారణము లేబర్ కాస్ట్ ఎక్కువ. మహారాష్ట్ర కంపేర్ చేస్తే 3 times ఎక్కువ లేబర్ కాస్ట్ ఇక్కడ. న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ ఎక్కువ. మహారాష్ట్రలో 3,000 రూపాయలకి పసుపు సాగు అవుద్ది క్వింటాల్కి, అంటే సుమారు 60,000 నుంచి 70,000 పెట్టుబడి ఉంటుంది ఎకరాకి. అదే తెలంగాణలో 115,000-120,000 దాకా పెట్టుబడి అవుతుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర కంటే కూడా మహారాష్ట్ర రైతులు ఎందుకు ఎక్కువ లాభాలు చూస్తున్నారు పసుపు విషయంలో, ఏంటి డిఫరెన్స్? వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 3,000 రూపీస్ క్వింటాల్కి, మనది అబౌవ్ 5,000. సరే, ఇప్పుడు మీ హయాంలోనే పసుపు బోర్డు వచ్చింది, మీ హయాంలోనే గరిష్ట ధర వచ్చింది. సో మరి ఆ ప్రైస్ ఇంకా పెరిగేలాగా మీరు ఫ్యూచర్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఇంత రైతులతో మాట్లాడుతుంటే చెప్తున్నారు ఈ కొన్ని గత లాస్ట్ 12 ఏళ్లలో ఈ రేట్ ఎప్పుడు మేము చూడలేదు అని. సో ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందనుకోండి, ప్రాసెసింగ్ యూనిట్ వచ్చిందనుకోండి, ఇప్పుడు పసుపు రైతులు ఏం చేస్తున్నారంటే
పసుపు పండాక వాళ్ళు దొబ్బాక ఎండబెట్టడము, ఆరబెట్టడము, ఉడకబెట్టడము, డ్రై చేయడం, ఉడకబెట్టి డ్రై చేయడం, మ్యాన్ పవర్ ఎక్కువ అన్సైంటిఫిక్ మేనర్ లో అవుతుంది. అన్సైంటిఫిక్ మేనర్ లో అవుతుంది. కట్టెల బాయిలర్లు వాడుతూ ఉంటారు. మళ్ళీ ఎర్రటి ఎండలో ఈ టైం ఇప్పుడు వస్తుంది పసుపు మార్కెట్. సో మార్చి మన దగ్గర ఎండలు పెరిగిపోతాయి. ఈ ఎండలో ఎండబెట్టడం వల్ల కర్క్యుమిన్ కంటెంట్ తగ్గుతుంది. ఒక ప్రాసెసింగ్ యూనిట్ వస్తే టోటల్ గా సైంటిఫిక్ గా కంట్రోల్ టెంపరేచర్ లో ఎండుతుంది. దానివల్ల కర్క్యుమిన్ పర్సెంటేజ్ రీటైన్ అవుతుంది. దానివల్ల రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు పసుపు ఆకుతో కూడా ఆయిల్ వాడుతూ ఉన్నారు ఫార్మా సెక్టర్. దాంతో వాళ్ళకి ఇప్పటి వరకు ఆకంతా పడేసేవాళ్ళు. దాంతో కూడా వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ అయిపోతుంది. సో ఇట్లాంటివి మేజర్గా రైతుకి ఎండ్ యూజర్కి కనెక్టివిటీ పెంచుకుంటూ పోవాలండి మోడీ వాళ్ళు. ప్లస్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ పోవాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడంలో లోకల్ గవర్నమెంట్ మనకి సహాయపడితే కోఆపరేట్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయదలుచుకుంటే పసుపు రైతులకి ఈడ 2-2.5 వేల రూపాయలు పెట్టుబడి ఎక్కువైతుంది మహారాష్ట్రకి కంపేర్ చేస్తే. ఇక్కడ ఉన్నారు పసుపు రైతులు, ఉన్నారు ఉన్నారా అండి పసుపు రైతులు ఉన్నారు పెట్టుబడి ఎక్క నా తెలంగాణలో మహారాష్ట్రకి ఎందుకు ఎరువులు మందు లేబర్ అన్నిటికంటే ఎక్కువ లేబర్ అంటే ఆల్మోస్ట్ పంట కూడా 8 నెలలు భూమిలో ఉంటుంది కదా వేరే పంటలతో పోల్చుకుంటే 9 మంత్స్ ఉంటుంది. సో మీరు ఎరువులు అంటే నేచురల్ ఫర్టిలైజర్ వాళ్ళు చెప్పేది అండ్ లేబర్ కాస్ట్ ఆర్ ద మెయిన్ రీజన్స్. ఈ వ్యత్యాసం మహారాష్ట్రకి తెలంగాణకి తగ్గించడానికి స్టేట్ గవర్నమెంట్ ఏం చేయదలుచుకుంటుంది చెయ్యాలి. సో ఎంపీగా మీ హయాంలో సాధించిన పసుపు బోర్డు ఘనత కాకుండా మీరు వచ్చిన తర్వాత నిజామాబాద్ లో మీరు చేసిన పనులేనంటే ఏం చెప్తారు అరవింద్ గారు? 1000 కోట్ల వర్క్ జరుగుతూ ఉన్నాయి. నేషనల్ హైవేస్, రైల్వే లైన్స్ డబ్లింగ్ కానీ కొత్త లైన్ కానీ, బీదర్ బోధన్, ఆర్మూర్ ఆదిలాబాద్, మహారాష్ట్రలో ఉన్న ముక్కేడ్ నుంచి మన కర్నూలు డ్రోన్ దాకా మన నిజామాబాద్ మీదుగా డబ్లింగ్ పనులు, ఆర్మూర్ నుంచి మంచిర్యాల దాకా 4100 కోట్లతోటి నేషనల్ హైవే, 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పనులు నడుస్తూ ఉన్నాయి. మొన్న మళ్ళీ 7వది బోధన్లో పిఎం గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. 2 కేంద్రీయ విద్యాలయాలు, ఒకటి ఇనాగరేషన్ అయిపోయింది, ఇంకొకటి నెక్స్ట్ ఇయర్ బోధనలో అవుతుంది. నవోదయ విద్యాలయము జగిత్యాలకి ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది, ఉత్తర్వులు రావాలి బయటికి. సో ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే డీబీటీల ద్వారా 41,000 మంది స్వనిధి యోజన కింద లోన్లు, 2600 కోట్ల ముద్రా లోన్లు, 6300 కోట్ల ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్లు, 60 నుంచి 70 వేల పైన ఉజ్వల కనెక్షన్స్, 7 లక్షల ప్రజలకి మన ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ కార్డులు, 15,80,000 మందికి ఫ్రీ రేషను. సో ఈ రకంగా ప్రజలకి నరేంద్ర మోడీ గారి బెనిఫిట్స్ చేరుతూ ఉన్నాయి. పొలిటికల్గా కూడా నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీ చాలా అగ్రెసివ్గా జాయినింగ్స్ చేసుకుంది. మొన్న ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడినా గెలిచినా ధీటుగా ఓటు సంపాదించారు. అసెంబ్లీలోనే ధీటుగా ఈక్వల్ టు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ సంపాదించినప్పుడు ఓట్లు, పార్లమెంట్ ఎన్నిక వచ్చేసరికి నేషనలిస్టిక్ ఇష్యూస్ వస్తాయి, నరేంద్ర మోడీ గారి పాలన వస్తుంది, మోడీ గారి ఇమేజ్ వస్తుంది, మోడీ బ్రాండ్ వస్తుంది. సో అది మీకు అడ్వాంటేజ్ అనుకుంటున్నారా? అడ్వాంటేజ్. సో ఫైనలీ మీకు 5 ఏళ్ల పాటు ఇంత సపోర్ట్ చేసిన నిజామాబాద్ ప్రజలకి మీరేం చెప్తారు? మనము చేసిన వాగ్దానాలు పూర్తి చేసుకొని ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్స్ చూస్తూ ఉన్నాం. ఇవల్ల అవినీతి లేనప్పుడు వర్క్ కూడా క్వాలిటీ అవుద్ది, ఫాస్ట్గా అవుద్ది. ఇవన్నీ అంశాలను మైండ్లో పెట్టుకొని దయచేసి మోదీ గారిని బలపరచాల్సిందిగా మళ్ళీ కోరుతా ఉన్నాను. ఆయన ఆశయాల్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మా లాంటి సైనికు. ఆల్ ది వెరీ బెస్ట్ అరవింద్ గారు. సో అది చేసిన అభివృద్ధి కళ్ళ ముందే కనబడుతోంది, మోదీ సక్సెస్ మంత్రం మాకు ఎలాగూ ఉంది, ఇంకా మాకు తిరిగే ఉంది అంటున్నారు ధర్మపురి అరవింద్. చూద్దాం మరి ఆయన చెప్తున్న ఈ సక్సెస్ మంత్రం కావచ్చు, ఆయన చెప్తున్న ఈ అభివృద్ధి కావచ్చు మరొకసారి ఆయనకి నిజామాబాద్ ఎంపీగా పట్టం కడుతుందో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది వాళ్ళు మన బుల్లెట్ రిపోర్టర్, చూస్తూనే ఉండండి టీవీ 9. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. కొత్త నినాదమా ఇప్పుడు? కొత్త నినాదం.